అన్న కుమారుడైనటువంటి సమూయేలు షిలోహులోనున్న యెహోవా మందిరములో చిరు ప్రాయము నుండి దేవుని సేవ చేయడానికి అప్పగింపబడినటువంటి బిడ్డ. పౌలు విడిచిన తరువాత అన్న తీసుకొచ్చి దైవజనుడైన ఏలీకి ఆ బిడ్డను అప్పగించి వెళ్ళిపోతుంది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఒక అంగి గుట్టుకొని వస్తుంది, ఆ కొడుక్కి తొడుక్కొని కొంత సమయం ఆ బిడ్డతో గడిపి వెళ్ళిపోతుంది. అయితే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచారము చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. గురువు ఏలీ, శిష్యుడు సమూయేలు అన్నట్టున్నారు. అయితే దేవుని సన్నిధిలో ఈ చిన్నవాడు పరిచర్య చేయటమే కాదు, సాయంత్రానికి అలసిపోయిన ఈ బిడ్డ ఒంటరిగా దేవుని మందసం ఉన్నటువంటి ప్రదేశంలో, దేవుని మందిరంలో పండుకుంటున్నాడు. తల్లి తండ్రి ఇద్దరు సజీవులే, బంధు జనావళి సజీవులే, తన తరువాత తోడబుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వారు సజీవులే. అందరూ ఉన్నా తన వారెవ్వరిని కూడా తన మనసులోకి తెచ్చుకోకుండా కన్న తల్లి చెప్పినటువంటి మాట ప్రకారం, దేవా మా అమ్మ చెప్పింది కదా, నేను కాదయ్యా మీ అమ్మను, ప్రభువే మీ అమ్మ, ప్రభువే మీ నాన్న, ప్రభువే నీ సమస్తము, ఆయనే నీ జీవితం అయ్యా. సమూయేలు నీ బ్రతుకు అక్కడే గడవాలరా అని తల్లి చెప్పినటువంటి మాటను బట్టి అందరూ ఉన్న ఎవ్వరూ లేని ఒక ఒంటరిగా దేవుని సన్నిధిలో పండుకుంటున్నాడు. ఏలీ ఒక్కడే కాస్త మంచి మనస్తత్వం కలిగిన వాడు, కానీ ఫ్యామిలీ అంత ప్రేమగల కుటుంబం కాదు, కుటుంబం అంత ప్రేమించే కుటుంబం కాదు. ఏలీ మంచి ప్రేమ కలిగినోడు, కానీ ఏలీ భార్య కానీ ఏలీ కొడుకులు కానీ సరైన వాళ్ళు కాదు. నాకు తెలిసి సమూయేలుని పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ ఏలీ కొద్దిగా ప్రేమ కలిగినోడు కనుక ఏలీని బట్టి, అంతకంటే ముందు దేవుణ్ణి బట్టి సమూయేలు ఒక పసిబిడ్డ దేవుని సన్నిధిలోనే బతుకుతున్నాడు. ఆ చిన్నవానికి రెండో ప్రపంచం తెలియదు, దేవుడే తన లోకం. ఒక్కసారి ఊహించండి ఆ చిన్నవాడి దీన స్థితిని, తల్లి అయిన హన్న హృదయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి, బాలుడైన సమూయేలు హృదయాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో చిన్న బిడ్డగా సంచరిస్తున్నటువంటి ఆ చిన్నవాణ్ణి నాకు తెలిసి ఎవరూ లక్ష్య పెట్టరు. ఏదో సన్నిధిలో అటు ఇటు తిరుగుతూ ఆకతాయిగా తిరిగేటువంటి పిల్లవాడు అనుకుంటారు. మనుషుల కొలత రాగానే ముందు అందరి దృష్టి ఫస్ట్ దేవుని మీద అయితే, తర్వాత దైవజనుడైన ఏలీ మీద. కానీ దేవుని వాక్కు ఏలీకి కాదు, సమూయేలుకు ప్రత్యక్షమైంది. తన ముక్కుపచ్చలారని బిడ్డని అలాగ వదిలేసి వెళ్ళిపోయిన అన్న త్యాగం ప్రశంసించదగినది. అలాంటి సాహసం చేయాలన్నా కూడా త్యాగపూరితమైన మనసు కావాలి, గుండె ధైర్యం కావాలి. ఎన్నో సంవత్సరాలు నిరీక్షించి నిరీక్షించి నిరీక్షించి, కానీ నా కన్న కుమారుణ్ణి వాడు ఎలాగన్నా ఉన్నాయి దేవుని సన్నిధిలో, నేను అనుకున్న ప్రకారం వాడిని అప్పగించేశాను, ఇక వాని బాధ్యత అంతా ఆయనదే అని ఆ బిడ్డను అలా వదిలేయటం
నిజంగా అది ఆమెకి దేవుడి కృప అనుకోవాలి. అన్న గొప్పతనం అది. సరే ఆమె వదిలేసిందనుకో, మారాం చేయకుండా, అల్లరి చేయకుండా, ఏడవకుండా, మొత్తుకోకుండా, పగలంతా దైవజనుడు చెప్పిన పనులన్నీ చేస్తూ, దైవసేవకుడికి విధేయత చూపుతూ, దీనుడై సాత్వికుడై సాయంత్రానికి దేవుని సన్నిధిలోనే ఆయన రెక్కల నీడలోనే పండుకొని విశ్రమిస్తున్న ఆ చిన్నవాడు, జనం అనుకుంటారు ఆ చిన్నవాడిని ఎందుకు కొరగాడని, ఏది పిల్లవాడు పనికిరాడని, వానికేం తెలుసు దేవుని సంగతులు అని అందరూ అనుకుంటారు. మనుషులందరూ ఏలి గొప్ప ప్రవక్త, గొప్పవాడు, దైవజనుడని. కానీ దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నటువంటి ఆ చిన్నవానికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. వాస్తవంగా ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా ఉంది. ఎందుకు అరుదుగా ఉంది అంటే, ఎవరైతే నాయకుడుగా ఉన్నాడో, కేంద్ర బిందువుగా ఉన్నాడో, అతడు తన ఇంటినే సరిగా ఏలే పరిస్థితుల్లో లేడు. యెహోవా సన్నిధికి ఇశ్రాయేలు జనాంగం వచ్చి బలులు అర్పణలు అర్పిస్తున్నారు, కానీ ఈ ఏలి అనే అతని కుమారులు చేసేటువంటి ఆగడాల వల్ల అక్కడికి వచ్చేటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుని భక్తి విషయంలోనే అసహ్యపడ్డారు. ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వీరు అక్రమ చర్యలు చేయడం, యెహోవాకు చెల్లించాల్సినటువంటి అర్పణను ముందే వీరు పట్టుకోవటం, అంటే దేవుని సన్నిధికి ఎవడన్నా అర్పణ తీసుకొస్తే ముందు దేవుడికి కాదు చెల్లించాల్సింది, వీళ్ళకు చెల్లించాలి. ముండ్లు కలిగిన కొంకి తీసుకొచ్చి ఆ మాంసపు తెపాలలో ముంచి ఇన్నిసార్లు అని కొలతుంటుంది. ఆ ముండ్లకి ఎంతైతే మాంసం తగులుకుంటుందో అంతా వీళ్ళ తెపాల్లో వేసుకొని వెళ్ళిపోతారనమాట. అయ్యా ముందు యెహోవాకు అర్పణ సమర్పించిన తర్వాత తీసుకుందరు కానీ అని ప్రజలంటే, అవేవి కాదు, ముందు దైవజనుడికి రావాల్సిన వాట దైవజనుడికి ఇచ్చేసాయని తీసుకొని వెళ్ళిపోతారు. దాని గురించి ఏం రాస్తుందంటే, ఏలీ కుమారులు చేసినటువంటి ఈ దుశ్చర్యల ఫలితంగా ఇశ్రాయేలీయులు యెహోవా యందు అసహ్యపడిది, దేవునికి అర్పణ అర్పించే విషయంలో అసహ్యపడ్డారట. అంటే చాలా బాధ కలుగుతుంది. దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి పరిచర్య విధానం దేవునికి ఆయాసకరంగా ఉంది. తర్వాత ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి కూడా అంతే ఉంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో అసలు ఎంతవరకు ఇది జరుగుతుందో చూద్దాం అనుకున్నాడో ఏం సంగతో దేవుడు మౌనం అయిపోయాడు. ఏలీ తన కుమారులకు బుద్ధి చెప్పుకుని వారిని దిద్దుబాటు చేసుకుని సరి చేసుకుంటాడేమో, ఈ మాట వినని కుమారులను ఏదన్నా మార్చుకుంటాడేమో అని అవకాశం ఇచ్చాడు. ఎంతకీ వాళ్ళు మార్పు చెందలేదు, ఇంకా వాళ్ళ ఆగడాలు, దుశ్చర్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ టైంలో సమూయేలు పుట్టాడు హన్నాకి. పాలు విడిచిన తర్వాత సమూయేలును తీసుకొచ్చి అప్పగించింది. అంతకుముందు దైవజనుడు ఉన్నాడు, అతని సంతానం ఉంది, కానీ దేవుని వాక్కు వారికి ప్రత్యక్షం కాలేదు. ఎందుకు దేవుడు మాట్లాడట్లేదో ఏలీకి తెలుసు, కొడుకులకైతే అసలు యెహోవాయే తెలియదు. యెహోవాయే తెలియదు అంటే ఆయన పేరు తెలుసు, వాళ్ళ నాన్న ఆయన్ని ఆరాధిస్తాడని తెలుసు, కానీ ఆయన ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఒక భ్రష్టులు. ఏలీకి తెలుసు ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు, మౌనం అయిపోయాడని. ఇక దేవుని ఆలోచనలను గుర్తుపట్టగలిగినటువంటి ఒక పాత్ర కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ దినములలో యెహోవా వాక్కు, లేకపోతే యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట బహు అరుదుగా సంభవించుచున్నది అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు తాను చెప్పాలనుకున్నవి, తాను చేయాలనుకున్నవి చేయడానికి
తన మనస్సును ఎరిగినటువంటి పాత్రలు అందుబాటులోకి వచ్చిన దాకా దేవుడు మౌనంగా ఉంటుంది తప్ప జరుగుతున్న వాటన్నిటి విషయంలో దేవుడు ఏం మాట్లాడాడు, మౌనంగా ఉంటాడు. ఏలీ కుమారుల దుశ్చర్యలు చూస్తున్నాడు, ఏలీ చేసినటువంటి నిర్లక్ష్యం చూస్తున్నాడు. వీళ్ళు చేసిన తప్పుడు పనులకి ఇశ్రాయేలు యెహోవా యందు అసహ్యపడటం ఎందుకు కూడా చూస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తున్నాడు. గమనించి ఆయన మనస్సును ఎరిగిన వాళ్ళు, ఆయన ఆలోచనలను గుర్తుపట్టి వాటి ప్రకారం స్పందించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన వెతుక్కుంటున్నాడు. కానీ ఎవరూ కనబడలేదు. తర్వాత హన్నాకు సమూయేలు అందుబాటులోకి రావటం, దేవుడు సమూయేలు అందుబాటులోకి వచ్చిందాక మౌనం వహించాడు. ఇందును గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయాలు, రెండు సంగతులు చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. మొదటిది మనుషుల కొలతలు దేవుని కొలతలు అయితే, రెండవది దేవుని మనసెరిగిన భక్తులు. ఈ రెండు చెప్పాలంటే టైం కుదరదు, కానీ ఒకటే చెప్తాలే, రెండవది చెప్తా. దేవుడు వెతుకుచున్నాడు. దేవుడు ఎవరిని వెతుకుచున్నాడు, ఎందుకని వెతుకుచున్నాడు అంటే, ఈ సన్నివేశాన్ని మనం పరిగణలోకి తీసుకొని తన చిత్తాన్ని వెల్లడి చేయటానికి, తన ఉద్దేశాలని తెలియజేయటానికి సరైనటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ తలబండినటువంటి వ్యక్తుడు ఉన్నాడు, కానీ అతనితో మాట్లాడడానికి దేవునికి ఇష్టం కాలేదు. ఎందుకు కాలేదు అంటే మీకు తెలుసు, ఇప్పటికి 2-3 సార్లు ఇప్పుడే చెప్పాను నేను. కొడుకుల ప్రవర్తనను చూసి కూడా వారిని సరైన రీతిని దారిన పెట్టకుండా, ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, నేర్పించకుండా, సరి చేసుకోకుండా, తన ఇంటినే సరైన రీతిని కట్టుకోకుండా అయిపోయినటువంటి సేవకుడు. మాట వినని భార్య, పిల్లలు, ఇక ఆయనంటే ఇక దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాడు. దేవుని సన్నిధి అదొక రకమైన వాతావరణంగా మారిపోయింది వాళ్ళ దెబ్బకి. ఆయన సన్నిధి, ఆ సన్నిధిలో ఉండే పవిత్రత, భయం, గౌరవం, నీతి, నియమం ఏం లేదు అక్కడ. భగభగ భగభగ మండుతుంది దేవుని కోపం. ఒక దైవజనుడు, ఒక ఆత్మీయ నాయకుడు ఓన్లీ ఒక ఇంటికే కాదు, సమాజానికి కూడా క్షేమకరమైన వ్యక్తి. ఏది ఇశ్రాయేలు జనాంగం విషయంలో మనం పరిగణలోకి తీసుకుంటే, ప్రవక్తలే న్యాయాధిపతులుగా వ్యవహరించారు ఆ దినాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ప్రవక్తలే తీర్పరులుగా వ్యవహరించిన దినాలవి. దేవుని సన్నిధిని యాజకత్వం చేసి లేకపోతే ప్రవచించేటువంటి దేవుని సేవకులే సమాజాన్ని కూడా నడిపించేటువంటి నాయకులు. మంచి చెడులు ఎరిగి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి న్యాయాన్యాయ విచక్షణతో తీర్పు తీర్చేటువంటి తీర్పరులు, న్యాయాధిపతులు. అలాంటి వ్యవస్థ కొనసాగుతున్న దినాలవి. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దైవజనుని యొక్క నడిపింపు ప్రకారం ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతడే నాయకుడు, అతడే న్యాయాధిపతి, అతడే సమస్తం. అలాంటోడు ఇంటినే సరిగా ఇది కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా ఇక సమాజం ఏం విధేయత చూపిద్ది, ఆయనకి సమాజం ఏం లోబడిద్ది. యథా రాజా తథా ప్రజాని, నాయకుడు అలాగా సంఘం ఇలాగా అన్నట్టు, ఏలి అలాగా సర్వ సమాజం ఇంకొకలాగా అయిపోయింది. అందుకే దేవుడు వెతుకుతూ ఎదురు చూశాడు. ఒక్కడు కూడా కనపడలా. ఆయన తన చిత్తాన్ని తెలియజేయడానికి, ఆయన వాడుకోవటానికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది దేవుని సేవ చేయడానికి ముందుకొచ్చి కొన్ని రోజులుగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. సేవా సంబంధమైన నియమాలు, సేవను గురించినటువంటి సంగతులు అనేకములు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. మీరందరూ అత్యాసక్తితో వచ్చారు కనుక మీకోసం, లైవ్లో ఉన్న వారి కోసం, అందరి కోసం కూడా దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేరణను బట్టి నేను ఈ సంగతులను ఎత్తుకున్నాను. జాగ్రత్తగా వినండి.
దేవుడు వెతికాడు, కనబడలేదు. చివరికి సమూయేలు అందుబాటులోకి వచ్చాడు. సమూయేలు వయసులో చాలా చిన్నవాడు, ఏలి వయసులో చాలా పెద్దవాడు, వృద్ధుడు. కళ్ళు కూడా మస్కలు వచ్చేంత పెద్ద వయసు వచ్చేసింది ఏలీకి. కానీ యెహోవా వాక్కు ఏలీకి ప్రత్యక్షంగా అలా బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షమైంది. రెండుసార్లు దేవుడు స్వరంతో డైరెక్ట్గా మాట్లాడాడు. ప్రేరణ ద్వారానో, ప్రవచనం ద్వారానో, స్వప్నము ద్వారానో, దర్శనము ద్వారానో కాదు, డైరెక్ట్గా వాయిస్ వినపడింది, స్వరం. దేవుడు మాట్లాడేటువంటి పద్ధతులలో కొన్నిసార్లు కొంతమంది భక్తులతో ఆయన స్వరము కూడా వినిపించి మాట్లాడినటువంటి అనుభవాలు కొందరి జీవితాల్లో ఉన్నాయి. నా జీవితంలో కూడా ఒక్క పర్యాయము దేవుని స్వరము నేను విన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది నమ్మకపోవచ్చు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఒకటి నమ్మినా నమ్మకపోయినా నాకున్న అనుభవం నాకుంది. డైరెక్ట్గా ఆయన వాయిస్ నేను విన్నాను ఒక సందర్భంలో. అలాగ స్వరముతో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. రెండుసార్లు ఆ వాయిస్ వినపడినప్పుడు సమూయేలు అనుకున్నాడు అది దేవుని స్వరమని గుర్తుపట్టలేకపోయాడు. అప్పటిదాకా ఆ పెద్ద ఆయన బాయ్ సమూయేలు ఇట్రారా అటుపోయి ఇద్దీసరా ఇద్దీసరా అజ్జయ్ ఇజ్జయ్ అని పిలిచే అలవాటు కదా. అదే ధ్యాసలో ఉన్నాడు, అదే మత్తులో ఉన్నాడు. కానీ ఆ రాత్రి అతనితో ఆ నిశ్శబ్దంలో ఆ నిశీది వేళ అతనితో మాట్లాడింది జీవము గల దేవుడు. పెద్దలు తనకు అందుబాటులోకి రాలా, పిల్లవాడు అందుబాటులోకి వచ్చాడు. అందుబాటులోకి వచ్చినోడు పిల్లవాడా పెద్దోడా అనేది ఆలోచించడు దేవుడు. మీరు బైబిల్ గ్రంథంలో ఇంకా మరికొన్ని స్థలాల్లో గమనించినట్లయితే నాటుటకును పెళ్ళగించుటకును కట్టుటకును పడద్రోయుటకును ఒకరిని ఏర్పరచుకున్నాడు. నిన్ను ఇందుకోసం ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడితే అతను అంటాడు అయ్యా నేను బాలుడను అంటాడు. నేను బాలుడనని నీవు అనవద్దు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడాడు. ఎవరో ఆయన మీ గుర్తు రావాలి ఇప్పుడే. రైట్. ఓ భక్తుడు మంచి పాట పాడాడు, ప్రార్థనా శక్తి నాకు కావాలి అనే పాటలో. ఈ మాట చాలా 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 ఇష్టం నాకు. ఆ పాట చాలా బాగుంటుంది. అందులో ఈ చరణం పేతురు ప్రార్థింపగని ఆత్మను నింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె ఈ చిన్నవాణిని అభిషేకించు ఈ చిన్నవాణిని అభిషేకించు. పాట మీకు తెలుసులే, చాలాసార్లు పాడుకొని ఉంటారు. వయస్సు తారతమ్యం కాదు, ఎవరి మనస్సు తనకు ట్యూన్ అయిందో వాణ్ణి వెతుక్కున్నాడు దేవుడు. ఇందులో మళ్ళీ ఫిలిస్తీన్ల మీద జయం తీసుకొని రావడానికి ఇస్రాయేలు తలబండిన మునగాళ్ళు దద్దమ్మలై కూర్చుంటే బాలుడైనటువంటి దావీదును ఏర్పరచుకుని జయం తీసుకొచ్చాడు. ఇట్లా దేవుని ఎంపిక, దేవుడు ఏర్పరచుకునేటువంటి కొలతలు మనం ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతాయి. మనుషులు చూసేటువంటి కొలతల ప్రకారం చూస్తే వాళ్ళు వాస్తవంగా పనికి రానట్టు కనపడతారు. అపోస్తల కార్యం 4లో వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని ఎరిగి, కానీ వాళ్ళు విద్యలేని పామరులని లేఖనంలోనే రాయబడి ఉంది. కానీ దేవుడేమో వారిని స్తంభములుగా నిలబెట్టాడు సంఘానికి.
అది గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు. సున్నతి గల వారికి ప్రకటించుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన దేవుడే అన్యజనులకును ప్రకటించుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన కేఫా, యోహాను, యాకోబు అనువారు, లేకపోతే యాకోబు, యోహాను, కేఫా అనువారు నేను తమతో పాలివాడనటకు గుర్తుగా తమ కుడి చేతినిచ్చి అన్నాడు. స్తంభములుగా ఎంచబడిన, చూడండి, దేవుని సంఘ నిర్మాణానికి స్తంభములు పిల్లర్స్, విద్య లేని పామరులు. ఇది దేవుని కొలత. ఇశ్రాయేలు సర్వ సమాజానికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చడానికి దేవుడు ఎన్నుకున్న పాత్ర బాలుడైన సమూయేలు. నాటుటకును పెళ్లగించుటకును కట్టుటకును పడద్రోయుటకును దేవుడు ఏర్పరచుకున్న గండ్రగొడ్డలి యిర్మీయా బాలుడు. చూడండి, యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో యిర్మీయా అంటాడు, దేవా నేను బాలుడనే, అయ్యో నా గురించి ఏమిటయ్యా ఇలా మాట్లాడుతున్నావు, నా భుజాల మీద ఏమిటయ్యా ఈ పని పెట్టావంట. 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చెవులు గలవాడు ఆత్మస్వరము వినునుగాక. ఏమండి, 3 సంగతులు ఇక్కడ చూడండి చెప్తున్నాడు. మొట్టమొదటి సంగతి, నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి ఉన్నాను. ఎప్పుడు ఎరిగాడు? అసలు రూపు దిద్దుకోక మునిపే ఎరిగున్నాడు. ఎప్పుడు ప్రతిష్ఠించాడు? తల్లి గర్భమున పిండ రూపంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ట చేశాను అన్నాడు. మొదటిది చెప్పాడు, అసలు నీకంటూ నిర్మాణం అనేది జరగక మునిపే నిన్ను ఎరిగున్నాను, తల్లి గర్భములో పిండ రూపంలో నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ట చేశాను. ఆ తర్వాత ఏమంటున్నాడు, జనములకు ప్రవక్తగా ఎప్పుడు నియమించాడు? ఫస్ట్ది ఆయన ఎరిగి ఉన్నాడు, 2వది ప్రతిష్ఠించున్నాడు, 3వది నియమించి ఉన్నాడు. ఏమని నియమించున్నాడు, ఎందుకోసం నియమించున్నాడంటే తర్వాత చెప్తున్నాడు, జనములకు ప్రవక్తగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత చూడండి, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, అయ్యో నేను బాలుడను కదయ్యా, మాటలాడుటకు నాకు సామర్థ్యము లేదు కదయ్యా, నాకు శక్తి చాలదు కదయ్యా, అయ్యో నేను ఎంతటి వాడనయ్యా అని తన అయోగ్యతను చాటుతున్నాడు. చూడండి, నిజముగా దేవుని ఏర్పాటులో ఉన్న పాత్రలు తమ యోగ్యతను గురించి అతిశయించువారుగా కాదు, కానీ తమ అయోగ్యతను గుర్తుపట్టువారై దాన్ని దేవునికి తెలుపువారై ఉన్నారు. మోషే సైతం ప్రారంభంలో తన యోగ్యతను బట్టి ఆలోచించిన మిద్యానులో మండుచున్న పొదలో దేవుడు దర్శించి మోషేతో మాట్లాడి మోషేని పిలిచినప్పుడు తన సమర్థతను గురించి మోషే మాట్లాడలేదు, కానీ తన అసమర్థతను గురించి ఏం మాట్లాడాడు. దేవా ఇప్పుడు పిలుస్తున్నావు నన్ను, అయ్యో దేవా నేను ఇప్పుడు నీకు పనికిరాని స్థితిలోకి అయిపోయానయ్యా. దేవునికి సమీపించినటువంటి భక్తులెల్లరూ కూడా తమ యోగ్యతను చాటువారై ఉండలేదు, కానీ తమ అయోగ్యతను చాటువారై ఉన్నారు. తమ దృష్టికి తాము గొప్పవారై తమను తాము ఊహించుకోలేదు, కానీ దేవుని ముఖదర్శనంలో తమను తాము చూసుకొని తాము ఏమై ఉన్నారో ఎరిగి తమను తాము తగ్గించుకొని మరుగు చేసుకున్నారు, దేవుని మహిమపరిచారు. దేవునికి సమీపంగా వెళ్ళినటువంటి అబ్రహాము తన్ను గూర్చి తాను అన్నాడు, నేను దుమ్మును ధూళిని అని.
మనమేమ విశ్వాసులకు తండ్రైన అబ్రహామని మనం ఆయన గణపరుస్తాం, ఆయన్ని మనం పలకరిస్తాయని అంటాడు. ఏమోనైనా ఆయన ఒకడు మీరొకరు నన్ను ఏదో ఘనంగా మాట్లాడుతున్నారు, కానీ నేను దుమ్మును ధూళిని ఆయన అంటాడు. ఆ పర్వాలేదు బాబు, నేను యోగ్యుని అనడు ఆయన. సామెతల గ్రంథం ముప్పైలో దేవోక్తులను ప్రవచించేటువంటి యాకే కుమారుడైన ఆగూరు తన్ను గూర్చి తాను చాటుకుంటున్నాడు ఏమని అంటే, మీరు నన్ను దేవోక్తులను ప్రకటించేటువంటి ప్రవక్త అనుకుంటున్నారు, కానీ అయ్యా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఏదో ఆయన కృప నా మీదకు వచ్చింది అంతే. ఆయన నన్ను ఆమోదించడానికి తగిన కొలతలు నా దగ్గర ఏమీ లేవు. నాయన జంతువెంతో నేనంత పశుప్రాయుడని తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు. యెషయా గ్రంథం 5 అధ్యాయాలు ఇశ్రాయేలు సమాజాన్ని గురించి రకరకాల సంగతులు మాట్లాడిన యెషయా 6వ అధ్యాయములో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుని చూచి, అప్పటిదాకా ఇతరులను గురించి మాట్లాడినటువంటి యెషయా దేవుని యొక్క సామీప్యాన్ని అనుభవించిన తరువాత, దేవదర్శనం పొందిన తరువాత తన్ను గురించి తాను ఏమని మాట్లాడుకుంటున్నాడో తెలుసా? అయ్యో దేవా, యెహోవా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని తన్ను గురించి తాను చాటి చెప్పుకున్నాడు. దేవునికి సామీప్యమైనటువంటి భక్త శ్రేష్ఠుడు దావీదు సైతం, నేను పురుగును ప్రభువా, నేను ఏ పాటి వాడనయ్యా, నా ఇల్లు ఏ పాటిదయ్యా అన్నాడు. ప్రిలారా, ఒక వ్యక్తి తనను గూర్చి తనకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు అంటే అతడు దేవునికి చాలా దూరమైపోయి ఉన్నాడని అర్థం. ఒకడు తనను గూర్చి తనకు దేవుని ఎదుట తక్కువైన ఆలోచనలు కలిగి ఉన్నాడు అంటే అతడు దేవునికి సమీపమై ఉన్నాడని అర్థం. ఎందుకంటే దేవుని ముఖకాంతి మన మీద ప్రసరింపక మునుపు మనల్ని గూర్చి మనకు గొప్ప తలంపులు ఉంటాయి. కానీ దేవుని యొక్క ముఖకాంతి, ఆయన పరిపూర్ణ పరిశుద్ధత, ప్రభావం, ప్రకాశం మన మీద ప్రకాశించినప్పుడు మన బతుకులు ఏందో మనకు అర్థమవుతాయి. మన జీవిత విధానాలు ఏంటో, మన యోగ్యతాయోగ్యతలు ఏమిటో మనకు అర్థమవుతాయి. అందుకే దేవునికి సామీప్యమైనటువంటి భక్తులందరూ కూడా తమను గూర్చి తాము గొప్ప తలంపులు కలిగి లేరు, తమను గూర్చి తాము గొప్ప అభిప్రాయాలు కలిగి లేరు, కానీ తామెంత బలహీనులో ఎరుగున్నారు, దేవుడు ఎంత బలవంతుడో ఎరుగున్నారు. తామెంత అపవిత్రులో ఎరుగున్నారు, దేవుడెంత పరిశుద్ధుడో ఎరుగున్నారు. తామెంత బలహీనులో ఎరుగున్నారు, దేవుడెంత బలవంతుడు. తామెంత అనీతిమంతులో ఎరుగున్నారు, దేవుడెంత నీతిమంతుడో ఎరుగున్నారు. అత్యున్నత సింహాసనం ఎవరికి లేదు, ఆయనకే ఉంది. హల్లెలూయా. గనుక దేవుని పాత్రలుగా దేవుని మార్గంలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు, దైవ సేవ చేయగోరినటువంటి వాళ్ళు, దేవునితో కలిసి అడుగులు వేసి నడవగోరిన వాళ్ళు ముందు లోకానికి సమీపం అవటము కాదు, దేవుని పక్షంగా ముందు అసలు తమంతట తాము దేవునికి సమీపంగా వెళ్ళాలి. దేవుని సామీప్యంలోకి వెళ్ళాలి, దేవుని సమీపముగా వెంబడించాలి, దేవుని సమీపముగా అనుభవించాలి. అందులో మొదట ఆ సాధనలో ముందు విజయం పొందాలి. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిని, దేవుని ముఖకాంతిలోనికి ప్రవేశించుట, దేవుని సామీప్యతను అనుభవించుట అనే మెట్టును సాధన చేయాలి. అలాంటి అనుభవంలోనికి భక్తుడు వచ్చినప్పుడు తానేంటో తనకు అర్థమైంది. తానేంటో తనకు అర్థమైతేనే కానీ దేవుని మీద ఆధారపడటానికి భక్తునికి అవకాశం ఏర్పడదు.